దంత వైద్యంలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చేద్దాం. హలో. హలో, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. విన్నాను సార్, చెప్పండి. వెంకటరామరెడ్డి గారండి నా పేరు. సరే సార్, ఓకే సార్, చెప్పండి, సమస్య ఏంటి మీది? ఈ దాంత పార్టీ అంటున్నారు కదండి. సారీ, ఏంటి సార్? ఈ ప్లాంటేషన్ పళ్ళు ప్లాంటేషన్ చేయించుకోవాలంటున్నారు కదా. అవును. ఎస్, ఫిక్స్డ్ డెంటల్స్ చేయించుకోవాలా? ఎంత కాస్ట్ అయింది ఏంటి కనుక్కోవాలండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్ నుంచి అండి. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు సార్. ఒకటి ఏంటంటే, పళ్ళు పెట్టుకోవచ్చు, డౌట్ లేదు, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టచ్చు, కానీ కాస్ట్ చెప్పాలి అంటే మిమ్మల్ని పర్సనల్లీ ఎగ్జామిన్ చేయాలండి. చేస్తేనే మీ సమస్య ఏంటి, మీకు ఎన్ని పళ్ళు పెట్టాల్సి ఉంటది, మీ ఎముక ఆరోగ్యం ఎలా ఉంది, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చూసి వెంటనే పళ్ళు పెట్టడం అనేది పాసిబిలిటీలోకి వస్తుంది. నిజామాబాద్ అంటున్నారు. నిజామాబాద్ లోనే మా 50 బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు వెళ్లి ఒకసారి చూపెట్టుకోండి. ఒక ఎక్స్రే తీస్తారు, డిజిటల్ ఓపీజీ అని. ఆ తీయడం ద్వారా ఏంటంటే పళ్ళ ఆరోగ్యం, చిగుళ్ళ ఆరోగ్యం, ఎముక ఎలా ఉంది అన్నది చూసి వెంటనే చేస్తారు. ఇదివరకు ఇంప్లాంట్స్ పెట్టడానికి ఎముక బాగా హెల్దీగా లెంత్ ఎక్కువ ఉంటేనే పెట్టగలిగేవాళ్ళం. ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత ఎముక చిన్నగా ఉన్నా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ వేయగలుగుతున్నాం. సో ఇబ్బంది ఏం లేదు. ఏ పరిస్థితుల్లోనూ డయాబెటీస్ ఉంటే షుగర్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ ఉన్నా కంట్రోల్లో ఉంటే ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాం. సో ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా కూడా పళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఎలాంటి సమస్యలను పెట్టుకోవచ్చు. కాకపోతే చిగుళ్లను కూడా హెల్దీగా పెట్టుకుంటే మీ ఒరిజినల్ పళ్ళ జీవితకాలం ఉంటది. జీవితకాలం మీ ఒరిజినల్ పళ్ళు నోట్లో ఉండాలి అంటే పళ్లతో పాటు చిగుళ్లను కూడా హెల్దీగా పెట్టుకోండి. అంతే, మీ పళ్ళు ఎంతకాలం మీ నోట్లో ఉండాలి అనేది మీ చేతుల్లోనే ఉంటది. ఎప్పుడైనా రంగయ్య గారు కాల్ కోదాడ నుంచి. రంగయ్య గారు, రంగయ్య గారు నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలి. సార్, విన్నాను సార్, చెప్పండి. మేడం, నాకు ముందులా రెండు పళ్ళు ఉంటాయి కదా. ఎస్. ఆ పళ్ళ మధ్యలో వేరే పన్ను వచ్చింది మళ్ళీ. ఓకే. అది వచ్చేసి పైకి ఉంది అనమాట. మీ ఏజ్ ఎంత అండి? 25 ఇయర్స్. ఓకే, పర్లేదండి. దీన్ని ఒకసారి ఒక ఎక్స్ట్రా టూత్ అని వస్తుంది, మీజోడెన్స్ అంటారు. అంటే ముందర రెండు పళ్ళ మధ్యన ఒక చిన్న పన్ను ఫామ్ అవుతుంది అనమాట. అదేం అబ్నార్మల్ థింగ్ కాదు, కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది. సో దా ఇబ్బంది, ఆ ఎక్స్ట్రాగా వచ్చిన చిన్న పన్నును తీసేసి ఈ పళ్ళ మధ్య నుండి సందుని క్లోజ్ చేసి మీరు నార్మల్ స్మైల్ లేని పూర్తిగా ఇచ్చేయచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు, జస్ట్ ఒక 1-2 డే పని అంతే. కోదాడ అంటున్నారు కాబట్టి నెల్లూరు, విజయవాడ దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్లి కూర్చుని మాట్లాడండి, మీ సమస్య ఎంత ఈజీగా సాల్వ్ అయిపోతుందో మీకే అర్థమవుతుంది. ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలున్నా, పళ్ల మధ్యన ఇలా సందులున్నా, లేకపోతే పళ్ళు సగానికి విరిగిపోయి ఉన్నా, పళ్ళు రంగు మారిపోయి ఉన్నా, లేకపోతే పళ్ళు అన్ని పళ్ళు ఒక రంగులో ఉండి ఒక పన్ను ఒక రంగులో ఉన్నా, రకరకాల సైజుల్లో షేపుల్లో ఉన్నా కూడా వీటిలన్నింటినీ సరి చేసుకోవచ్చు అండి. దీనికి ఎలాంటి ఏజ్ నిమిత్తం లేదు. అంటే 6 సంవత్సరాల దగ్గర నుంచి 60 సంవత్సరాలు వాళ్ళు కూడా ఈ స్మైల్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆడ మగ అనే జెండర్ వేరియేషన్ కూడా లేదు. ఎవరికైనా అందంగా ఉండాలి, నవ్వితే చక్కగా ఉండాలి అని కోరుకుండడంలో తప్పలేదు. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ స్మైల్ ని మరింత ఎన్హాన్స్ చేసుకుని మరింత అందంగా అపేరెంట్ గా ఎలా ఉండాలి అన్న దాని మీద అక్యురేట్ గా సజెషన్స్ ఇస్తాము. ఇవ్వడమే కాదు, చాలా చక్కగా మీ చిరునవ్వుని తీర్చిదిద్దే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. దాని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేస్తాం. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మీ ఒరిజినల్ పళ్ళు పీకేయడం లాంటివి చేయం. మీకుండే పళ్ళనే, మీకుండే లోపాలని సరిచేసి మీ చిరునవ్వుని మరింత అపేరెంట్ గా అందంగా ఎన్హాన్స్డ్ గా చేయడమే ఈ స్మైల్ డిజైనింగ్ ఒక సారాంశం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 4142000 నెంబర్. 50 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 6 బ్రాంచులతో సహా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి. కృష్ణారావు గారు కాల్. కృష్ణారావు గారు మేడం నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. డెంటల్ గురించి మాట్లాడాలి మేడం తోటి. చెప్పండి సార్, వింటున్నాను. అదే కొద్దిగా మార్నింగ్ టైంలో అప్పుడప్పుడు కొద్దిగా బ్లడ్ పడుతుంది, నోరు కొంచెం దుర్వాసన వస్తుంది అప్పుడప్పుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హౌసింగ్ బోర్డు. ఎక్కడి నుంచి సార్? హౌసింగ్ బోర్డు నుంచి. ఇలాగా చిగుళ్ల నుంచి నెత్తురు రావడం, నోరు స్మెల్ రావడం, ఈ రెండు చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా జరుగుతాయి. సో ఒకసారి క్లీన్ చేసుకుంటే, పళ్ళని క్లీన్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే, పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి. మీకు వెంటనే ఈ బ్లడ్ రావడం, నోరు స్మెల్ రావడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పళ్ళని క్లీన్ చేసినట్టే చిగుళ్ళను కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పళ్ళ మీద పాచి పెరిగిపోయినట్టే చిగుళ్ళ లోపల కూడా పాచి పెరిగిపోతుంది. ఈ పాచే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ని స్టార్ట్ చేస్తుంది. అప్పుడే చిగుళ్ళు వాచి
బ్లడ్ రావడం అంటే పళ్ళు తోముకుంటే నెత్తురు కనపడడం, గట్టి పదార్థాలు ఆపిల్ క్యారెట్ లాంటివి తింటే బాగా బ్లడ్ రావడం, కొంచెం సేపటికే పళ్ళు తోముకుని కొంచెం సేపటికే నోట్లోంచి స్మెల్ రావడం, చిగుళ్ళు మెత్తబడిపోవడం, చిగుళ్ళు కిందకి జారిపోవడం, పళ్ళ మధ్యన సందులోచి ఏం తిన్నా ఆ పళ్ళ మధ్యన ఇరుక్కుపోవడం, మీకు తెలియకుండానే పుల్లలు పిన్నిసులు లాంటివి పెట్టుకుని పొడుచుకోవడం లాంటివి చేస్తుంటే చిగుళ్ళు మెత్తబడిపోతున్నాయని అర్థం. ఎందుకు చిగుళ్ళు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల పళ్ళు ఎందుకు మెత్తబడిపోతాయి, పళ్ళ మధ్యన సందులు ఎందుకు వస్తాయి అంటే ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఈ పంటికి సపోర్ట్ చేసే ఎముక ఈ చిగుళ్ళు కిందనే ఉంటది. ఈ ఇన్ఫెక్షన్ చిగుళ్ళు వరకు ఆగకుండా ఆ ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది. అందువల్లే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఈ ఎముక కూడా ఆరోగ్యంగా ఉండి పళ్ళు వదిలైపోవడం గాని సందులు రావడం గాని స్మెల్ రావడం గాని లేకుండా జీవితకాలం ఉంటారు. సో ఇలాంటి సింప్టమ్స్ ఎవరికి కనపడుతున్నా నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే డాక్టర్ దగ్గరికి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. అప్పుడు చిగుళ్ళు హెల్దీగా అవుతాయి. ఎప్పుడైతే చిగుళ్ళు హెల్దీగా అయ్యాయో పళ్ళు కూడా ఆటోమేటిక్ గా పంటి జీవితకాలం ఒక 10-15 సంవత్సరాలు మీరే పెంచుకున్న వాళ్ళు అవుతారు. మీ నోట్లో పళ్ళు ఎంతకాలం ఉండాలి అనే నిర్ణయం తీసుకుని డిసిషన్ తీసుకునేది మీరే. డాక్టర్ గారి దగ్గరికి వస్తేనే డాక్టర్ గారు హెల్ప్ చేయగలరు. సో చిగుళ్ళని ఎవరైతే హెల్దీగా ఉంచుకుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు, నోటి దుర్వాసనతో బాధపడిన అవసరం లేదు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందామంటే బ్రేక్ తర్వాత కృత్రిమ దంతాలంటేనే డెంటల్ ఇంప్లాంట్స్, ఇంకా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమైనా ఉన్నాయా, స్మైల్ డిజైనింగ్ ఏ వయసులో చేయించుకుంటే మంచిదో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.